ఇన్స్పెక్టర్ బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు చెప్పుకుందాం. ఈ సినిమాకు టి త్రివిక్రమరావు గారు నిర్మాత. ఈ మూవీకి ఆయన పెట్టిన ఖర్చు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తంగా 2,50,00,000 బడ్జెట్తో తెరకెక్కించారు ఈ సినిమాను. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ 2,50,000 అమ్మేశారు. తమిళ డబ్బింగ్ రైట్స్ని 4,00,000 అమ్మేశారు. ఏరియాల వారీగా ఈ సినిమాని ఎంత అమ్మేశారంటే నైజాంలో 70,00,000కు, సీడెడ్లో 63,00,000కు, ఉత్తరాంధ్రలో 47,00,000కు, ఈస్ట్ గోదావరి 39,00,000కు, వెస్ట్ గోదావరి 31,00,000కు, కృష్ణా 23,00,000కు, గుంటూరు 26,00,000కు, నెల్లూరు 21,00,000కు, కర్ణాటక 10,00,000కు, రెస్ట్ ఆఫ్ ఇండియా 10,00,000కు అమ్మేశారు. అన్ని ఏరియాలు కలిపి 3,43,00,000కు పైగా అమ్మేశారు. థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ బిజినెస్తో నిర్మాతకు తాను పెట్టిన పెట్టుబడికి 2,50,00,000 వెనక్కి వచ్చి మరో 1,50,00,000 రూపాయలు టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక థియరిటికల్గా రౌడీ ఇన్స్పెక్టర్ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం 3,50,00,000 కలెక్ట్ చేయాలి. 3,50,00,000 లక్ష్యంతో బరిలోకి దిగిన రౌడీ ఇన్స్పెక్టర్ 2 వారాలకు 2 కోట్లకు పైగా షేర్ సాధించడమే కాకుండా 35 రోజులకు 3,50,00,000కు పైగా షేర్ వసూలు చేసి పంపిణీదారులను లాభాల బాట పట్టించింది. ఇక ఈ సినిమా 57 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 34 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడటమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకి వచ్చిన షేర్ వివరాలు నైజాంలో 1,60,00,000కు పైగా, సీడెడ్లో 2,11,00,000కు పైగా, ఉత్తరాంధ్ర 94,00,000కు పైగా, ఈస్ట్ గోదావరి 89,00,000కు పైగా, వెస్ట్ గోదావరి 87,00,000కు పైగా, కృష్ణా 1,33,000, గుంటూరు 83,84,000, నెల్లూరు 79,18,000, కర్ణాటక 63,74,000, రెస్ట్ ఆఫ్ ఇండియా 20,69,000, అన్ని ఏరియాలు కలిపి 9,76,00,000కు పైగా షేర్ని వసూలు చేసింది. 15,64,00,000కు పైగా గ్రాస్ని అయితే వసూలు చేసింది. 6,31,00,000కు పైగా థియరిటికల్ లాభాలతో రౌడీ ఇన్స్పెక్టర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.